अभी हम लोग सीख रहे थे మనమందరం కూడా నేర్చుకుంటూ వస్తున్నాం న్యాయం కే సమయమే కైసే థా న్యాయాధిపతుల కాలంలో పరిస్థితి ఎలాగుండింది ఆర్ ఫిర్ హమ్నే యెషయా 5వ అధ్యాయ పడా హై దానికోసం మనం యెషయా గ్రంథం 5వ అధ్యాయం కూడా చదువుకున్నాం ఇంత ముందు ఆర్ ఉస్మే హమ్నే క్యా పడా హై దానిలో మనం ఏమని చదువుకున్నాం పరమేశ్వర్ క్యా కహ రహా దేవుడు ఏమని చెబుతున్నాడు మేనే అప్నే దాగ్ కే బారీ కే లియే క్యా కర్నా బాకీ రహ గయా నా ద్రాక్ష తోట నిమిత్తము నిన్ ఇంకేమి చేయాలి ఆప్ నికాల్ లీజియే భజన్ సంగీత 80 మనం కీర్తన 80వ కీర్తనలోకి వద్దామండి ఉస్కా 8 సే పడియే 8 8వ వచనం చదువుదాం 10 11 8 9 10 నీవు భజన్ సంగీత భజన్ సంగీత 8 సే 11 తా 80వ కీర్తన 8 నుండి 11 వచనాల వరకు చదువుదాం హా పడియేగా నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావల్లిని తెచ్చితివి అన్యజనులను వెళ్ళగొట్టి దాని నాటితివి దానికి తగిన స్థలమును సిద్ధపరచితివి దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించెను దాని నీడ కొండలను కప్పెను దాని తీగలు దేవుని దేవదారు వృక్షములను ఆవరించెను దాని తీగలు సముద్రము వరకు వ్యాపించెను యూఫ్రటీసు నది వరకు దాని రెమ్మలు వ్యాపించెను ఇదర్ హమ్లోక్ దేఖ్ రహే పరమేశ్వర్ ఇస్రాయల్ కే బారే మే కహ రహా ఇక్కడ దేవుడు ఇస్రాయేలు జనాంగమును గురించి మాట్లాడుతున్నాడు ఇస్రాయేల్ దేశ్ కో బైబిల్ మే 3 పేడ్ కే ద్వారా దిఖాయా గయా ఇస్రాయేలు జనాంగం అంతటిని కూడా దేవుడు 3 రకాల చెట్లతో పోల్చి చెప్పేవాడు సబ్సే పెహలా అంగూర్ మొట్టమొదటిది ఏంటంటే ద్రాక్ష చెట్టు ఏ అంగూర్ ఇస్రాయేల్ కా ఆత్మిక్ స్థితి కో దిఖాతా ఈ ద్రాక్ష చెట్టు అనేది ఏంటంటే ఇస్రాయేలీల యొక్క ఆత్మీయ స్థితిని చూపెట్టేది నంబర్ 2 అంజీర్ కా పేడ్ రెండవ చెట్టు ఏంటంటే అంజూరపు చెట్టు ఫిగ్ ట్రీ అంటే అంజూరపు చెట్టు ఓ ఇస్రాయేల్ కా దేశ్ కా హాలత్ కో దిఖారా అదేమో ఇస్రాయేలు జనాంగం యొక్క స్థితిగతులను చూపెట్టే చెట్టు తీసరా హై ఆలివ్ యా జైతూన్ ఆ మూడవ చెట్టు ఏంటంటే ఒలీవ చెట్టు వో ఉస్కా ధార్మిక్ స్థితి కో దిఖాతా వారి ఇస్రాయేల్ యొక్క నీతిని చూపెట్టే చెట్టు సో ఇదర్ హమ్ దేఖ్ రహే హై ఇక్కడ మనం చూస్తున్నాం పరమేశ్వర్ కహతా హై మే మిస్ర్ సే ఏక్ దాగ్ కో లేకర్ ఆయా హూ ఇక్కడ ప్రభు సెలవిస్తున్న మాట ఏంటి ఇదిగో నేను ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావళిని తెచ్చాను ఆపకు మాలూమేనా అబ్రహాం ఏ ఆపు పేడ్ ఉన్కా జీవన్ కో దేఖే పెహల్ పరమేశ్వర్ అబ్రహాం కో ఊర్ మే లేకర్ ఆయా ఇక్కడ చూడండి అబ్రహాం గారిని దేవుడు ఊరు ప్రాంతం నుండి తీసుకొని వచ్చాడు కనాన్ మే లేకర్ ఆయా కనానుకు తీసుకొని వచ్చాడు ఆర్ ఉస్కే బాద్ కుచ్ సమయ్ కే బాద్ పరమేశ్వర్ ఇన్కో మిస్ర్ మే లే గయా కొంతకాలమైన పిమ్మట వీరిని దేవుడు ఐగుప్త దేశానికి తీసుకొని వెళ్ళాడు మిస్ర్ సే వాపస్ లేకర్ ఆయా అలాగే ఐగుప్తులో నుండి మరలా కనాను తీసుకొని వచ్చాడు ఇస్రాయల్ కా షురువాత్ ఏక్ మిరకల్ హై ఏక్ అజీబ్ బాత్ హై అయితే ఇస్రాయేలీల యొక్క ఆరంభ జీవితమే ఒక అద్భుతమైన ఘట్టం 100 సాల్ కే ఉమర్ మే బేటా దియా 100 సంవత్సరాల వయస్సులో కుమారుని అనుగ్రహించాడు కనాన్ మే ఆ గయా కనాను ప్రాంతానికి వచ్చేసాడు అబ్రహాం పరదేశీ ఒక రహ అబ్రహాము జీవిత కాలం అంత పరదేశిగా బ్రతికాడు పరమేశ్వర్ మిస్ర్ మెలేగా ఇక ఆయన్ను దేవుడు ఐగుప్తు దేశాన్ని తీసుకొని వెళ్ళాడు ఆర్ మిస్ర్ సెవిర్ వాపస్ కనాన్ మెలాయా ఐగుప్తులో నుండి తిరిగి మరలా కనానుకు తెచ్చాడు ఆర్ జబ్ కనాన్ మెలాయా ఎప్పుడైతే కనానులోనికి తోడుకొని వచ్చాడు బాకీ రాజ్యం కో హటాకర్ ఇస్రాయల్ కో ఉదర్ లగాయా ఇతర రాజ్యములనన్నింటిని కూడా తుడిచిపెట్టి వీరిని స్థిరపరుస్తూ వచ్చాడు ఇదర్ ఆటమే క్యాలికా ఇక్కడ 8లో ఏమని రాయబడిందండి దౌ హస్ బ్రాట్ ఎ వైన్ అవుట్ ఆఫ్ ఈజిప్ట్ దౌ హస్ కాస్ట్ అవుట్ ద నేషన్స్ అండ్ ప్లాంటెడ్ ఇట్ వర్స్ 8 ఆ 8వ వచనము నీ ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావళిని తెచ్చితివి అన్య జనులను వెళ్ళగొట్టి దాని నాటితివి అని ఉంది ఆర్ ఉస్క 9 మే క్యాయల్ 9 మే క్యాలికా 9లో ఏమంది దానికి తగిన స్థలము సిద్ధపరిచితివి దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించెను దాని నీడ కొండలను కప్పెను దాని తీగలు దేవుని దేవదారు వృక్షములను ఆవరించెను దాని తీగలు సముద్రం వరకు వ్యాపించెను యూఫ్రటీస్ నది వరకు దాని కొమ్మలు వ్యాపించాను సో ఇదర్ హమ్ దేఖ్ రహే పరమేశ్వర్ ఇస్రాయల్ కో కైసే ఇస్రాయల్ కే సాథ్ వ్యవహార్ కర్ రహా ఈ చోట ఏ ప్రకారంగా దేవుడు ఇస్రాయేలు జనాంగం ఇడల వ్యవహరించాడో అంత వివరంగా వివరించబడింది అప్పు అచ్చితర సమజన పరమేశ్వర్ కో కోయ్ ఫేవరెట్స్ నహీ
మీరు బాగా తెలుసుకోవాల్సిన నిజం ఏంటంటే దేవునికి మరి ప్రియులైన వారు అని ప్రత్యేకంగా ఎవరు లేరు. పరమేశ్వర్ ఇజ్రాయెల్ కే సాత్ ఐసా వ్యవహార్ క్యూ కర్ రా, మరి దేవుడు ఎందుకని ఇజ్రాయెల్ పక్షంగా ఇలా ప్రవర్తిస్తూ ఉన్నాడు. అభి ఆప్ ఇదర్ ధ్యాన్ సే దేఖే యే క్లాస్ చల్ రా, చూడండి జాగ్రత్తగా ఆలకించండి, తరగతి కొనసాగుతుంది. మే ఇదర్ పిక్చర్ కో చేంజ్ కర్తా, నేనేమో ఇక్కడ చిత్రపటాలను మారుస్తూ ఉన్నాను. తబ్ ఆప్ కిదర్ కో దేఖ్తే, మీరు ఎక్కడ చూస్తున్నారు, ఇదర్ దేఖ్ రే ఇదర్ దేఖ్ రే, నా వంక చూస్తున్నారా లేకపోతే తెర మీద చూస్తున్నారా, మే తో ఇదర్ చేంజ్ కియానా, నేనేమో ఇక్కడ మార్పు చేస్తూ ఉన్నాను. మేనే ఇదర్ బదలా, నేను ఇక్కడ మార్చేశాను. ఆప్ కిదర్ దేఖ్ రా, మీరు ఎక్కడ చూస్తున్నారు, లేకిన్ ఏ ఇదర్ దిఖాయి కైసే దే రా, ఇక్కడ ఎందుకు కనిపించడం లేదు. ఉదర్ ఏక్ ప్రొజెక్టర్ హై, అక్కడ ఆ చోట ఒక ప్రొజెక్టర్ ఉంది. ఈ ప్రొజెక్టర్ ఏది గారా, ఈ ప్రొజెక్టరే ఆ చిత్రాన్ని చూపెడుతోంది. మేరా ఇదర్ సే కేబుల్ ఉస్ ప్రొజెక్టర్ మే గయా, అంటే నేను ఇక్కడ నొక్కగానే మీట తిన్నగా ఆ ప్రొజెక్టర్లోకి వెళ్తోంది. ఆప్లో కోయి భీ ఏ ప్రొజెక్టర్ కో దేఖ్ రా, మీలో ఎవరైనా ఈ ప్రొజెక్టర్నే చూస్తున్నారా అసలు, ఆప్ కిదర్ దేఖ్ రా, మీరు ఎక్కడ చూస్తున్నారు, ఆప్ స్క్రీన్ మే దేఖ్ రా, తెర మీద కదా, తెర మీద కదా మీరు చూసేది. ఇసీ తర ఇజ్రాయెల్ ఏ ప్రొజెక్టర్ హై, అలాగేనండి ఇజ్రాయెల్ అందరూ కలిపి ఈ ప్రొజెక్టర్ లాంటి వాళ్ళు. పరమేశ్వర్ ఇజ్రాయెల్ కో ఇస్తమాల్ కర్కర్ అప్నా ఆదత్ కో దిఖారా, మరి దేవుడు ఇజ్రాయెల్ ప్రజలందరినీ కూడా ఉపయోగించి తన స్వభావం ఏమిటో ప్రత్యక్షపరుస్తున్నాడు. జైసే మే అప్నా క్లాస్ కే లియే ప్రొజెక్టర్ కో ఇస్తమాల్ కర్ రా హూ, నేనే ప్రకారంగా నా అధ్యయన తరగతికి ఈ ప్రొజెక్టర్ని వాడుకుంటున్నాను. ఇసీ తర పరమేశ్వర్ హమారా క్లాస్ లేనికి లే ఇజ్రాయెల్ కో ఇస్తమాల్ కర్ రా, అలాగే దేవుడు మన అధ్యయన తరగతి తీసుకోవడానికి ఈ ఇజ్రాయెల్ జనాంగాన్ని వాడుకుంటున్నాడు. జైసే పరమేశ్వర్ ఇజ్రాయెల్ సే వ్యవహార్ కియా హమారే సాత్ భీ ఐసా హీ వ్యవహార్ కరేగా, ఇజ్రాయెల్ ప్రజల ఎడల దేవుడు ఎలాగైతే ప్రవర్తించాడో అత్సంగా మన ఎడల కూడా అదే రీతిగా ప్రవర్తిస్తాడు. అబ్ ఆప్నే వ్యవస్థ వివరణ 11:28 ఆర్ లేవీ 26:3 అధ్యాయ పడా హై, మీరు ఇప్పటికే చెప్పి ఉన్న రీతిగా ద్వితీయోపదేశ కాండం 11:28, 28 అలాగే లేవియ కాండం 26 చదివారు. ఓ తీన్ అధ్యాయమే క్యా పడా, ఈ మూడు అధ్యాయాల్లోనూ మీరు పఠించింది ఏంటి, ఏ కనాన్ మే ఆనే కే పెహలే పరమేశ్వర్ మూసా కే ద్వారా ఇజ్రాయెల్ కో చేతావనీ దియా. చూడండి ఇజ్రాయెల్ జనాంగం అంతా కూడా కనానులో ప్రవేశించడానికంటే ముందుగా దేవుడు మోషే ద్వారా అనేక హెచ్చరికలు చేశాడు. సాఫ్ సాఫ్ ఉన్సే బోలా హై, విస్పష్టంగా తేటగా వారికి చెల్ తెలియజేశాడు. మే తుమారే సామ్నే ఆశీష్ భీ రఖా హూ, మే తుమారే సామ్నే శాప్ భీ రఖా, ఇదిగో ఇజ్రాయెల్ వారలారా మీ ఎదుట శాపమును ఆశీర్వాదమును రెండును ఉంచి ఉన్నాను, దోనో తుమారే సామ్నే రఖా, ఇదిగో రెండు కూడా మీ ఎదుట పెట్టాను, ఆశీష్ భీ హై శాప్ భీ హై, ఓ పక్క ఆశీర్వాదం ఉంది మరో పక్క శాపం ఉంది. హమేషా ధ్యాన్ రఖనా పరమేశ్వర్ ఏలడ గుర్తుంచుకోవాలి, ఆశీష్ హై తో శాప్ భీ హై, ఆశీర్వాదం ఉన్న వేళ దాని పక్కనే శాపం కూడా ఉంది. జైసే సైకిల్ కు దో పయ్యా హే, ఏ ప్రకారంగా సైకిల్ కు రెండు చక్రాలు ఉంటాయో, ఆశీష్ భీ హే ఒక పక్క ఆశీర్వాదం, దూసరి తరఫ్ క్యా భీ హే మరో పక్క కూడా ఏముంది, శాప్ భీ హే శాపం కూడా ఉంది. ఆజ్ బహుత్ సే లోగ్ క్యా సోచ్ కర్ చల్తే, ప్రభు కే సాత్ చలేంగే తో ఆశీష్ మిలేగా. బహుమంది విశ్వాసుల ఆలోచన ప్రస్తుతం ఎలాగుంది, దేవుని వెంట కనకబడి వెళితే ఆశీర్వాదమే ఆశీర్వాదం అంటే, జైసే ఇజ్రాయెల్ కు ఆశీర్ది యా ముజే భీ దేగా, ఓ ప్రభువా ఇజ్రాయెల్ ను ఆశీర్వదించిన మాదిరిగా నన్ను కూడా ఆశీర్వదించే, లేకిన్ పరమేశ్వర్ ఇజ్రాయెల్ కు పెహలే హీ డండా దిగాయా, కానీ ఇజ్రాయెల్ అందరి కూడా దేవుడు మొదట బెత్తమే చూపెట్టాడు. అగర్ మేరీ ఆజ్ఞ నై మానేగా, ఇదిగో నా ఆజ్ఞను గైకొనని ఎడల, సాత్ గుణ సాత్ గుణ సాత్ గుణ మారుగా, ఏడంతల శిక్ష ఏడంతల దండన ఏడంతల శిక్ష విధిస్తానన్నాడు. పడాయనా, మీరు చదివారు కదా మూడో పడకరాయన, అలాగుందా లేదా, అగర్ ఆజ్ఞ మానేగా తో ఆశీష హై, ఆజ్ఞలే గనక పాటించిన ఆశీర్వాదం మీకు దొరుకుతుంది, ఏ దేశమే ఆశీష్ హోగా, నీ దేశమే ఆశీర్వాదంతో నింపబడుతుంది, లేకిన్ మేరీ ఆజ్ఞ సే దాయే బాయ్ హటేగా తో సాత్ గుణ మారుగా, సాత్ గుణ కాఫీ నై ఫిర్ భీ నై సుధరా తో సాత్ గుణ ఆర్ ఫిర్ భీ నై సుధరా తో సాత్ గుణ ఆర్ మారుగా, భద్రము సుమి నేను మీకు ఇచ్చిన కట్టలను అనుసరించి నడిచిన ఎడల ఆశీర్వాదం ఉంటుంది, లేని ఎడల ఏడంతల శిక్ష, ఇంకా వినకపోతే మరేడంతల శిక్ష, అంతకు వినకపోతే
మరో ఏడంతర శిక్ష అని చెప్పాడు. ఆజ్ బహుత్ సే విశ్వాసియోకో యే శాప్ కా విజయ మాలూమ్ నహీ వో సోచతే శైతాన్ దేతా. ఈ దినాడి దినాల్లో ఇజ్రాయెల్ విశ్వాసుల యొక్క తీరు ఎలాగుందంటే, ఓ దేవుడు ఆశీర్వాదం ఇస్తాడు, శాపం అనేది సైతాన్ నుండి అనుకుంటారు. ఆశీష్ ఓ శాప్ దోనో కోనే. మీరు చెప్పండి, ఆశీర్వాదం శాపం ఇచ్చింది ఎవరు? పరమేశ్వర్ కుదే. దేవుడే స్వయంగా ఇచ్చాడు. ఇజ్రాయెలికో సాఫ్ సాఫ్ బోలా, తేరే సామ్నే మే ఆశీష్ బి రఖా హూ, తేరే సామ్నే శాప్ బి రఖా హూ. దేవుడు ఇజ్రాయేలుతో స్పష్టంగా చెప్పేశాడు, ఇదిగో తేటగా ఆశీర్వాదం పెట్టానిటు, దాంతో పాటే శాపం కూడా పెట్టేశాను. అబ్ యెహోషువ కా హమ్నే పడాయనా, యెహోషువ బోలా భయ కే సాథ్ పరమేశ్వర్ కే సాథ్ చల్నా. అందుకే యెహోషువ ఏమని సెలవిచ్చాడు ప్రజలతో, భయముతో యెహోవా వెంబడి నడవాలి. పఢ్ లీజియే యెహోషువ చాప్టర్ 24, యెహోషువ ఉస్కా 24వా అధ్యాయ ఔర్ ఉస్కా 14 మే క్యా లిఖా హై. చూడండి మరి ఆ మాట, యెహోషువా గ్రంథం 24వ అధ్యాయం 14వ వచనంలో ఆయన ఏమని హెచ్చరించాడు. యెహోషువ 24:14. యెహోషువా గ్రంథం 24వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులో సేవించిన దేవతలను తొలగద్రోసి యెహోవానే సేవించుడి. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవని సేవించదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించదరో, అమోరియుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించదరో. అందుకు యెహోషువ, యెహోవా పరిశుద్ధ దేవుడు, రోషము గల దేవుడు, ఆయన మీ అపరాధములను మీ పాపములను పరిహరింపనివాడు, మీరాయనను సేవింపలేరు. మీరు యెహోవాను విసర్జించి అన్యదేవతలను సేవించిన ఎడల ఆయన మీకు మేలు చేయువాడైనను మనసు త్రిప్పుకొని మీకు కీడు చేసి మిమ్మును క్షీణింపచేయుననగా జనులు అట్లు కాదు, మేము యెహోవానే సేవించుదాము. చూడండి దేవుడు యెహోషువా ద్వారా హెచ్చరిక చేస్తున్నాడు. కి పరమేశ్వర్ జలన్ రక్నే వాలా ఈశ్వర్ హై. దేవుడు రోషము కలిగిన దేవుడు, భసం కర్నే వాలా హై, ఆయన బూడిద చేసే దేవుడు. ఆజ్ఞ మానేగా తో, ఆజ్ఞలు గై కొనిన ఎడల ఆశీష హై, ఆశీర్వాదమే ఉంది. సో ఇజ్రాయెల్ నే బోలా హమ్ ప్రభు కే సాథ్ చలేంగే. ఇజ్రాయెల్ అందరూ ఏకంగా ఏమన్నారు, యెహోవానే సేవించదమన్నారు. లేకిన్ జబ్ యెహోషువా ఉస్ సమయ కా బుజుర్గ్ లోగ్ మర్ గయా. ఎప్పుడైతే యెహోషువా అలాగే పెద్దలందరూ కూడా చనిపోయారు, ఇజ్రాయెల్ అషేరా ఆర్ బాల్ కే పీచే చలా గయా. ఇక ఇజ్రాయేలులందరూ కూడా అషేరా దేవత వెంబడి, బయలు దేవత వెంబడి వెళ్ళిపోయారు. ఫిర్ పరమేశ్వర్ మిద్యానీకో, అమాలేకీకో, కనానీకో, ఫిలిస్తీకో లాకరచ్చమ్మారా. ఆ తర్వాత దేవుడు అమ్మోనీయులను, ఫెరిజీలను, మరి తర్వాత ఫిలిస్తీయులను వీళ్ళందరిని తీసుకొని వచ్చి వాళ్ళను చితక బాధాడు. ఏ హమారే లియే భీ సబకే. ఇదిగోనండి, ఇది మనకు కూడా హెచ్చరికే. పరమేశ్వర్ కా ఇచ్చాకే అనుసరణ చలేగా తో అచ్చాడండా మారేగా. దేవుని వెనకాల క్రమశిక్షణతో గనక నడవకపోతే కొట్టడమే దేవునికి ఉంది. పడలేజే ఎబ్రాని 12:5 చదవండి, ఎలాగ రాయబడి ఉందో. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 5వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ అధ్యాయం 5వ వచనం. హెబ్రీ 12:5. నా కుమారుడా మేరా బేటా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకుము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభువు తాను ప్రేమించు వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. దండించును ఉస్కా మత్లబ్ క్యా? దండించును కా మత్లబ్? దండించును అంటే అర్థం ఏంటండి? పక్కడకర చమ్మారేగా, గట్టిగా పట్టుకొని కొట్టేస్తాడు అంతే. శైతాన్ నై బాప్, సాతాను కాదు మీ నాన్న. క్యూ? ఎందుకని? ఆదత్ సీదా నహీ హై తో మార్ పడేగా. ప్రవర్తన సరి అయిన రీతిగా ఉండకపోతే కొట్టడమే ఆయనకున్న పని. ఏ ఇజ్రాయెల్ కు వచ్చా మారా? ఇజ్రాయెల్ జనాంగాన్ని చితక కొట్టేశాడు. ఆప్ని దేఖా హోగా, మీరు చూసే ఉంటారు. ఏ న్యాయం కో లాయా? న్యాయాధిపతులను తీసుకొచ్చాడు. ఒత్నియేల్ వచ్చాడు. ఏహూద్ వచ్చాడు. షమ్గార్ వచ్చేసాడు. దెబోరా స్త్రీ వచ్చింది. గిద్యోన్
గిద్యోను వచ్చాడు, తోలా తోలా వచ్చాడు, జాయర్ జాయర్ వచ్చాడు, ఎఫ్తా ఎఫ్తా వచ్చాడు, ఇబ్జాన్ ఇబ్జాన్ వచ్చాడు, ఏలోన్ ఏలోన్ వచ్చాడు, అబ్దోన్ అబ్దోన్ వచ్చాడు, సింసోన్ సింసోన్ వచ్చాడు. దుష్మన్ కోన్ కోన్ ఆయా, శత్రువులు ఎవరెవరు వచ్చారండి? మెసోపొతామియా వాళ్ళే ఆగాయ, మెసోపొతామియా వాళ్ళు వచ్చేసారు, మోయాబి ఆగాయా, మోయాబీలు వచ్చారు, ఫిలిస్తీ ఆయా, అలాగే ఫిలిస్తీన్లు వచ్చారు, కనానీ ఆయా, కనానీలు వచ్చారు, మిద్యానీ ఆయా, మిద్యానీలు వచ్చారు, అమ్మోనీ ఆయా, అమ్మోనీలు కూడా వచ్చారు. పరమేశ్వర్ చున్ చున్ కర్ లోగోం కో లాయా తాకి ఇస్రాయల్ కో అచ్చమ్మరే. దేవుడు ఎన్నిక చేసి మరి ఇస్రాయిలను దండించడానికి వరసెంబడి తీసుకొచ్చాడు. క్యూ? ఎందుకని? థోడీ దేర్ టీక్ చల్తే, ఎందుకంటే కూర్చుది ఇంత టీక్ చలేగా, కొన్ని రోజులే చక్కగా నడుస్తారు, ఫిర్ బిగడ జాయ, మరలా పాడైపోతారు, అప్పుడు ఇచ్చాకే పీచే జాయగా, తమ సొంత ఆశల వెంబడి వెళ్తారు, ఫిర్ డండా పడేగా, వెంటనే కర్ర దెబ్బ పడుతుంది, ఫిర్ రోయేగా, మరలా ఏడుస్తారు, ఫిర్ పరమేశ్వర్ చుట్కారా దేగా, దేవుడు కాసేపు విడుదలిస్తాడు, ఫిర్ ఆరామ జాయగా, కొంచెం నెమ్మది పొందుకుంటారు, ఫిర్ దుబారా షురు హో జాయే, మరలా అది చర్విత చరణం. హమారా భీ స్టోరీ ఐసయ్యే, మన కథ కూడా అలాగే ఉంది కదా. అచ్చంగా కభీ కభీ మీటింగ్ మే ఆగే బైఠేగా, కభీ కభీ పీచే బైఠేగా, కొన్ని కొన్ని పర్యాయాలు మీటింగ్లో ముందు వరుసలో కూర్చుంటాం, కభీ కభీ మీటింగ్ 9:00 షురు హోనా తో 8:30 ఆయేగా, కై బార్ 10:00 11:00 మీటింగ్ ఖతం హోనా 10:30 ఆయేగా ఆశీర్వాద్ బోల్నే కేలీ. మరి కొన్ని కొన్ని మార్లు 10 గంటలకు ఆరాధన అంటే 8:30 గంటలకే టెన్షన్కి వచ్చేస్తాం మనం, 10 గంటలకంటే 11 గంటలకు తర్వాత మారుతాం. జబ్ బస్ మే ఆతా తో 9:00 పైలే ఆయేగా, జబ్ మోటార్ సైకిల్ మిల్ గయా తో 10:30 ఆయేగా. మొదటేమో బస్సులో ప్రయాణం చేసి వస్తే భయంతో 10:50 వచ్చేవాళ్ళం, ఆ తర్వాత మోటార్ సైకిల్ ఇచ్చాక మూతంతా కూడా లేట్ అయిపోతుంటది, ఫిర్ పరమేశ్వర్ మార్తా, అందుకే దేవుడు కొట్టేస్తాడు. ఫిర్ పాస్టర్కి పాసాత, పాస్టర్ అయ్యా గారు ప్రార్థన చేయండి, పాస్టర్ గారండి మా కొరకు ప్రార్థన చేయండి, ఇదే ఏడుపు. హమ్లోక్యూ ప్రార్థన కరణ, మీకు ఎందుకు ప్రార్థన చేయాలండి? ఆప్కో ఆప్కా బాప్ జబ్ డండా మారా హమ్క్యూ ప్రార్థన కరే, కావున అచ్చితరా. మీ తండ్రే బెత్తం పట్టుకొని వాయిస్తూ ఉంటే మధ్యలో మమ్మల్ని ఎందుకు డిస్టర్బ్ చేస్తారు? తినండి దెబ్బలు. అభి వచన్ క్యూ సీకరా, ఇప్పుడు ఎందుకు వాక్యం నేర్చుకుంటున్నారు? ఇస్రాయల్ కే బారే మే ప్రొజెక్టర్ రక్కర్ ఆప్కో సికారా, ఇజ్రాయేలీలను ఒక ప్రొజెక్టర్ లాగా పెట్టి దేవుడు తన కార్యక్రమాన్ని వివరిస్తున్నాడు. అభి ఇస్కే బాద్ అప్ని మర్జీ సే చలేగా తో ఫ్రీ కా డండా మిలేగా, కాంబో ప్యాక్ మిలేగా. అంటే ఇది విన్నాక కూడా మేము అలాగే ఉంటామంటే ఒక్క దెబ్బ కాదు, అన్ని దెబ్బలు కలగలిసి మీద పడతాయి. సో ఇసులే క్యా కర్నా, అందుకే ఏం చేయాలి? ఇజ్రాయెల్ కైసే చలా దేకర్ సబక్ సీక్లో, ఇజ్రాయేలు జనాంగం ఎలా నడిచారో కాస్తంత గుణపాఠం తెచ్చుకొని చక్కదిద్దుకొని నడవాలి. అవి ఇజ్రాయెల్ కేంద్రీకి ఇచ్చా ఆయా. ఇప్పుడు చూడండి, ఇజ్రాయెల్ అందరికి ఒక అభిలాష ఎక్కువ, జైసే దూసరం కో రాజా అయినా హమే బి రాజా చాయి, ఓ ఇతర అన్యజనులకు రాజులు ఉన్నట్టుగా మాకు కూడా రాజు కావాలనుకున్నారు, హమే బి చాయి, మాకు కూడా కావాలయ్యా. పరమేశ్వర్ చాతా ఇజ్రాయెల్ కా రాజా బన్కర్ రహే, దేవుడు ఏమి కోరుకున్నాడు? ఇజ్రాయెల్ జనాంగానికి నేనే రాజుగా ఉంటాను అనుకున్నాడు. లేకిన్ ఇజ్రాయెల్ క్యా బోలా, కానీ ఇజ్రాయెల్ అందరూ ఏమన్నారు? జైసే దూసరం కో హై వైసే హమే భీ చాయి, ఇదిగో వేరే వాళ్ళకు రాజులు ఉన్నట్టుగా మాకు కూడా రాజు కావాలి. తబ్ సామువేల్ పరమేశ్వర్ కా నబీ ఇజ్రాయెల్ కో అచ్చీ తరహ సమ్జాయా, రాజా ఆప్కే లియే సిర్దర్ది హోగా. అప్పుడు సమూయేలు ప్రవక్త ఇజ్రాయెల్ ప్రజలందరినీ కుదురుగా కూర్చోబెట్టి వద్దయ్యా తలరు బొప్పి వస్తుందంటే విననే వినలేదు వీళ్ళు. లేకిన్ ఫిర్ భీ బోలా నహీ హమే చాయి, ఆ తలనొప్పి అయినా మాకు రాజు కావాలన్నారు వీళ్ళు. పరమేశ్వర్ నే దే దియా, ఇక ఆఖరిగా దేవుడు రాజుని ఇచ్చేసాడు. పహలా రాజా కోంతా, మొట్టమొదటి రాజు ఎలాంటి వాడండి? ఓ బచారా ఘర్ సే సుబే నిక్లా థా బాప్ కా గదా ఢూండనే కే లియే, ఎలాంటి శాల్తి అంటే తండ్రి యొక్క గాడిదలు తప్పిపోతే వెదుక్కుంటూ వచ్చిన ప్రబుద్ధుడిన పొద్దున్నే. ఇజ్రాయెల్ కా పహలా రాజా కోనే, ఇజ్రాయెల్ యొక్క మొదటి రాజు ఎవరండి? జో ఘర్ సే గదా ఢూండనే నిక్లా థా, అంటే గాడిదలను వెతకపోయిన వాడు. గర్మే జబ్ ఆయా రాజా బన్కర్ ఆయా, ఇక ఇంటికి వచ్చేసరికి అలా రాజుగా మారిపోయాడు. ఈయన దేఖనే కిలే బహుత్ లంబా, చూడ్డానికి భలే ఎత్తరిగా ఉన్నాడు. నామ్ సౌలే, పేరేమో సౌలు. పేలా రాజా, మొట్టమొదటి రాజు. గోత్ర బెన్యామీన్, బెన్యామీను గోత్రీకుడిన. కూర్చు దీని చలా గమండ ఆగయా, కొన్ని దినాలు రాజరికం చేసేసరికల్లా ఈయనకు గర్వం వచ్చేసింది. ఫిర్ దుష్టాత్మ అందరు ఆగా, ఆ తర్వాత దురాత్మ లోపలికి వచ్చేసింది. సబ్సే పేలా రాజా సౌల్, మొట్టమొదటి రాజేమో సౌలు. సబ్సే పెహలా సౌలు, ఉస్కే బాద్ దావూద్, దావూద్ కే బాద్ సులైమాన్ ఆయా, ఆ తర్వాత దావీదు వచ్చాడు, ఆయన పిదప సొలొమోను వచ్చాడు. సబ్సే పెహలా రాజా సౌల్,
మొట్టమొదటి రాజేమో సౌలు ఉస్కే బాద్ దావూద్ ఆ పితపేమో దావీదు ఉస్కే బాద్ సులేమాన్ ఆ తర్వాత సొలొమోను రాజు సులేమాన్ కే బాద్ రెహోబియాం ఆయా మరి సొలొమోను తర్వాత రెహబాం వచ్చాడు రెహోబియాం కే సమయమే రాజ్య దో హో గయా ఈ రెహబాం గారి ఏలుబడిలో రాజ్యము రెండుగా చీలిపోయింది సులేమాన్ కే బాద్ ఇశ్రాయేల్ 12 గోత్ర దో మే బట్ గయా అంటే సొలొమోను యొక్క పరిపాలన పిదప ఇజ్రాయేల్ రాజ్యమంతా రెండుగా చీలిపోయింది రాజా హే రాజులు ఉన్నారు ఉదర్ బి రాజా హే ఇదర్ బి రాజా హే ఇటువైపు రాజులే ఆ చీలిక కూడా రాజులే ఉదర్ రెహోబ్యాం అబియా ఆసా యెహోషాపాత్ అబియా వచ్చాడు ఆసా వచ్చాడు యెహోషాపాత్ వచ్చాడు ఇదర్ అలాగ ఓర్ రాజా రా యెరోబ్యాం నాదాబ్ ఈలా ఆహా వచ్చాడు బాషా వచ్చాడు ఏలా వచ్చాడు ఏ సబ్ బైబిల్ మే ఆప్ డూన్ డూన్ గర్ పడనా మీరు ఏం చేయాలంటేనండి ఈ రాజులందరినీ కూడా బైబిల్లో వెతికి వెతికి చూసుకోవాలి ఏ కహానీగా కితాబ్ నయ్యే ఇది కల్పనా కథల పుస్తకం కాదు ఏ హమారే లియే సీఖనే కే లియే సబక్ హే మనము గుణపాఠాలు నేర్చుకుని గ్రంథమై ఉన్నది కై అచ్చే రాజా థే కై ఖరాబ్ రాజా భీ థే చక్కటి రాజులు కూడా ఏలుబడి చేసిన వాళ్ళు ఉన్నారు దుష్ట రాజులు కూడా ఉన్నారు దోనో ఇన్కే బీచ్ మే ఆయా ఇద్దరు కూడా వీరి మధ్యలోకి వచ్చారు దావూద్ ఏక అచ్చా రాజా థా దావీదు ఎంతో మంచి రాజు భజన్ సంగీత 74 భజన్ సంగీత లిఖా హై మరి 74 కీర్తనలు రాసిన రాజు 74 74 కీర్తనలు రాశాడండి అచ్చా రాజా థా ఎంతో మంచి రాజు లేకిన్ ఉస్కే జీవన్ మే ఏక్ దిన్ పాప ఆయా అయితే ఆయన జీవితంలో ఒకనాడు పాపం ప్రవేశించి పరమేశ్వర్ కా మందిర్ బనానైపోయా దేవుని మందిరాన్ని నిర్మాణం చేయలేకపోయాడు సో రాజా ఆ రహే హై రాజులు వస్తూనే ఉన్నారు లేకిన్ ఇశ్రాయేల్ క్యా కర్ రా అయితే ఇశ్రాయేల్ ఏం చేస్తున్నారు అబి దో మే బట్ గయా రెండుగా చీలిపోయారు వారు యహూదా ఆర్ ఇశ్రాయేల్ మరి యూదా వారు ఇజ్రాయేల్ వారు ఇజ్రాయేల్ మే 10 గోత్ర యహూదా మే 2 గోత్ర యూదాలోనేమో 2 గోత్రాలు ఇజ్రాయేల్ ఏమో 10 గోత్రాలు అయిపోయాయి అబి ఏక్ కే బాద్ ఏక్ రాజా ఆనే లగా ఇక ఒకరి తర్వాత రాజు మరొకరు రావడం మొదలైంది లోక్ పరమేశ్వర్ సే దూర్ హోనే లగా ప్రజలేమో దేవునికి దూరం అయిపోతూ వచ్చారు సో పరమేశ్వర్ క్యా కియా అప్పుడు ఇక దేవుడు ఏం చేశాడు రాజాం కే సమయమే పరమేశ్వర్ నబీ కో బి భేజా ఈ రాజులతో పాటుగానే దేవుడు ప్రవక్తలను కూడా పంపాడు నబియోకో పరమేశ్వర్ భేజతా థా ప్రవక్తలను దేవుడే పంపుతూ ఉండేవాడు పహలే ఆప్నే దేఖా అబ్రహాం మీరు మొదట ఎవరిని చూశారు అబ్రహాం గారిని చూశారు ఇసాక్ తర్వాత ఇసాకు యాకూబ్ తర్వాత యాకూబు యోసేఫ్ యోసేపు మూసా మోషే యెహోషు తర్వాత యెహోషువా యెహోషు తర్వాత ఫిర్ కౌన్ ఆయా యెహోషువ తర్వాత ఎవరు వచ్చారండి కౌన్ ఆయా చెప్పు హా యెహోషు కే బాద్ కౌన్ ఆయా యెహోషువ పిదప వచ్చిన వాళ్ళు ఎవరు బోలు కౌన్ ఆయా ఎవరు వచ్చారండి 12 న్యాయి ఆయ 12 మంది న్యాయాధిపతులు వచ్చారు 12 న్యాయి ఆయ 12 మంది అండి న్యాయాధిపతులు ఆరు ఉస్కే బాద్ ఆయా సామూయేల్ ఆ తర్వాత వచ్చిన ఆయన సమూయేలు సామూయేల్ కే బాద్ రాజా షిరు హో గయే ఇక సమూయేలు తదనంతరం రాజులు ప్రారంభమయ్యారు ఆరు రాజాం కే సమయమే నబీ బి ఆ రహే రాజులు వస్తున్న వేళ ప్రవక్తలు కూడా వాళ్ళ వెంట పరమేశ్వర్ నబీకో క్యూం భేజా మరి దేవుడు ఎందుకని ఈ ప్రవక్తలను పంపాడు నైనియం కలీసియమే బి పాంచ్ ప్రకార కా సేవకాయి హే మరి క్రొత్త నిబంధన గ్రంథంలో కూడా పరిచర్య 5 రకాలుగా ఉంది నైనియమే బి నబీ హే మరి క్రొత్త నిబంధన కాలంలో కూడా ప్రవక్తలు ఉన్నారు అభితో ఆప్ దేఖ్ రహే హో అభీ హమ్ బైఠ్ కర్ ఆప్కో వచన్ సిఖా రహే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా సూటిగా ఇక్కడ కూర్చొని అధ్యయన తరగతి తీసుకోవడం జరుగుతుంది బైబిల్ క్లాస్ లే రహే ఆప్కో బైబిల్ తరగతి జరుగుతోంది ధీరే ధీరే బైఠ్ బైఠ్ కర్ ఆప్కో ఏక్ ఏక్ విషయ సిఖా రహే కూర్చొని నెమ్మది నెమ్మదిగా కొంచెం కొంచెంగా మీకు నేర్పించడం జరుగుతోంది ఐసే చల్తా రహేగా ఆప్ నహీ సోచనా ఇలాగే కొనసాగుతుందని అపోహ పడవద్దు జిత్నా సీఖనా జబ్ సీఖ్ లియా హే ఎంత నేర్చుకోవాలో అంతగా నేర్పించిన పిదప హమే బి నహీ సమజ్ మే ఆ రహా హమ్ బినా ఆరామ్ కే ఐసే కైసే భాగ్ రహే మరి మేము కూడా అవిశ్రాంతంగా ఎంతకాలం ఇలా పరిగెత్తాలో అభి కల్ శామ్కో మీటింగ్ ఖతం హోనేకో రాత్కో ఈ గాడీ బగాకర్ కాజీపేట్ జానా చూడండి రేపు రాత్రి మీటింగ్ ముగించిన తక్షణమే మరలా కాజీపేటకు బయలుదేరాలి హమ్ లో భోపాల్ సే ఇసి ఆగస్ట్ 21 తారీఖు సుబే నిక్లా మరి
భోపాల్లో నుండి మేము ఆగస్టు నెల 21కి బయలుదేరాం. బాంబే మే తీన్ జగా మే క్లాస్ తా. బాంబే నగరంలోనేమో మూడు స్థలాల్లో పెట్టాం. ఉస్కే బా కేరళా మే దో జగా మే తా. ఆ తర్వాత కేరళ రాష్ట్రంలో రెండు చోట్ల ఉదర్ సే గాడీ చలా కర్ బెంగళూర్ మే ఆయా. అలాగే కేరళ నుండి బయలుదేరి బెంగళూరు రాష్ట్రానికి వచ్చాం. అభి ఇదర్ ఆప్కే పాస్ హై. ఆ తర్వాత మీ దగ్గరికి హైదరాబాద్ కు వచ్చాం. పర్సో సుబే సే కాశీపేట్ హై. మరి ఎల్లుండి నుండి కాజిపేటలో ఉంది. హమారే శరీర్ మే తక్లీఫ్ హై తో భీ గాడీ చల్ రహా. శరీరములో ఎంత నొప్పులు బాధలు ఉన్నా బండి నడుపుతూనే ఉన్నా. అభి ఇస్కే బాద్ భోపాల్ మే జాకర్ ఫిర్ ఉస్కే బాద్ నేపాల్ జానా హై. మరి ఈ కాజిపేట నుండి భోపాల్ కెళ్ళి ఆ తర్వాత మర భోపాల్ కెళ్ళిన తర్వాత నేపాల్ కెళ్ళాలి. అభి జో గాడీ బహార్ ఖడా ఇస్ సాల్ మే కమ్ సే కమ్ అభి హమ్ లోగ్ కో 20-22,000 కిలోమీటర్ హో గయా హై గాడీ ఇస్ సాల్. చూడండి, ఈ సంవత్సరంలోనే బయట ఉంచబడిన ఆ బండి 20,000 కిలోమీటర్ల కంటే ఎక్కువ పరిగెత్తింది. బినా ఆరామ్ కే భాగ్ రహే. ఏ మాత్రం విశ్రాంతి లేకుండా పరిగెడుతుంది. అభి తో గాడీ ఖడా హై. ఇప్పుడైతే బండి నుంచొని ఉంది. అభి హమ్ లోగ్ షాయద్ తీసరా బార్ గాడీ లేకర్ ఆయా. బహుశా నేను అనుకుంటున్నాను మూడవ మారు బండి తీసుకొని వచ్చాను, కార్ తీసుకొని. అబ్బా అగ్లే సాల్ ఆయేగా కోయి గ్యారంటీ నహీ హై. వచ్చే సంవత్సరం వస్తామన్నా ఏ నిర్ణయం లేదు. షాయద్ అగ్లా పీచే ఏక నబీ ఆ రహా. బహుశా ఈ మధ్య కాలంలో ఎవరైనా ప్రవక్త వస్తాడేమో తెలియదు. నబీ కోనే? ప్రవక్త ఎవరండి? పురాణే నియమే అకేలాని నయా నియమే భీ హై. పాత నిబంధన కాలంలోనే కాదు, క్రొత్త నిబంధన కాలంలో కూడా ప్రవక్తలు ఉన్నారు. పరమేశ్వర్ నబీ కో క్యూ రక్తా? మరి దేవుడు ఎందుకని ప్రవక్తను ఉంచుతాడు? పరమేశ్వర్ కా ఆదత్ హై సజా దేనే కే పెహలే పరమేశ్వర్ చేతావనీ దేతా. ఎప్పుడు కూడా దేవుడు చేసేది ఏంటంటే, ఆయన అలవాటు ఏంటంటే, దెబ్బ కొట్టడానికంటే ముందుగా హెచ్చరికలు చేస్తాడు. అగర్ ఆప్ ఆర్ మే జైసే చల్నా నహీ చలేగా తో ధ్యాన్ రకే డండారాయే. మనము నడవవలసిన ప్రకారంగా గనక నడవకపోతే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి, వెనకాల నుండి కర్ర వస్తుంది. పరమేశ్వర్ అప్నే నబీ కో భేజ్తా చేతావని దేనే కేలి. దేవుడు హెచ్చరిక చేయడానికి తన ప్రవక్తను అంపుతాడు. అభి తో హమ్ లోగ్ సబ్ అచ్చి తరహ ఇదర్ బైఠానా అచ్చా కపడా పెహన్ కర్ హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్ బోల్ కర్ బైఠానా. చూడండి, ఎంత చక్కగా వస్త్రాలు వేసుకొని హాయిగా కూర్చొని ఒకరినొకరం ప్రైజ్ దలాడని సంతోషభరితంగా ఉన్నాం. హమారే అందర్ కమియా హై నహీ హై? మనలో లోటులు పాటలు కొరతలు కొదవలు ఉన్నాయా లేవా? మేబీ వైట్ కపడా పెన్ కర్ బయట. నేను కూడా తెల్ల చొక్కా వేసుకుని కూర్చున్నా. హమారే అందర్ కిత్నా కమియా హై? మన లోపల ఎన్నెన్ని కొరతలు ఉన్నాయండి. పరమేశ్వర్ కో మాలూమే నహీ మాలూమే? మరి దేవుడికి ఇవన్నీ తెలుసా లేదా? బోలు హమారే అందర్ కా హర్ బాత్ పరమేశ్వర్ కో అచ్చి తరహ మాలూమే. మన అంతరంగంలో ఉన్న ప్రతి మచ్చ డాగు అన్నీ దేవునికి బాగా తెలుసు. పరమేశ్వర్ ప్రకటనై కర్రా? దేవుడు వాటిని ప్రత్యక్షపరచడం లేదు. ఆప్ క్యా క్యా కర్తా హై క్యా క్యా సోచ్తా హై స్వర్గనే దేఖా హై. మీరేమేమి పనులు చేస్తున్నారో మీరేమేమి మరుగా జరిగిస్తున్నారో పరలోకం అంతా తొంగి చూస్తోంది. పరమేశ్వర్ అభి చెయ్యే హమారా పోల్ ఖోల్ సక్తా హై. ఇప్పుడే దేవుడు కోరుకుంటే మన మూటంతా కూడా విప్పబడుతుంది. ఫిర్ ఆప్ మీటింగ్ మే ఫిర్ కభీ నహీ ఆయేగా. ఇక మీ జీవితంలో ఎన్నడు మీటింగ్ జాడ కూడా తెలుసుకో. ఆప్కే అందర్ కా సబ్ బాత్ ఐసే కా ఐసే పరమేశ్వర్ ఖోల్ సక్తా. మీ అంతరంగంలో దాగిన రహస్యాలన్నీ దేవుడు బట్ట బయలుగా విప్పుతాడు. పరమేశ్వర్ క్యూ నహీ ప్రకట్ కర్రా? మరి ఎందు చేత దేవుడు బయలుపరచడం లేదు? పరమేశ్వర్ మౌకా దేరా కి హమ్ ఠీక్ హో జాయే. మనము సరి అవుతామేమోనని సమయము దేవుడే ఇస్తూ ఉన్నాడు. ఇదర్ ఇస్రాయలియోం కే బీచ్ మే పరమేశ్వర్ నబియోం కో భేజా. ఇక్కడ చూస్తేనేమో ఇస్రాయల్ మధ్యలోనికి దేవుడు ప్రవక్తలను పంపాడు. లేకిన్ ఇస్రాయల్ క్యా కియా? కానీ ఇస్రాయల్ చేసింది ఏంటి? ఏ నబియోం కో మారా? ప్రవక్తలనే కొట్టారు వీళ్ళు. జాన్ సే మారా? ప్రాణం తీశారు వాళ్ళు. ఎక్కువ మారా? పరమేశ్వర్ అగ్లా భేజా. ఒక ప్రవక్తను చంపితే మరొక ప్రవక్తను పంపారు. ఎక్కే పీచే పరమేశ్వర్ నబియోం కో భేజా. ఒకరి తర్వాత ఒకరిని ఇలాగే ప్రవక్తలను దేవుడు పంపుతూ వచ్చాడు. నబీలో గాక రోతే థే. ప్రవక్తలు వచ్చి అంగలార్చేవారు. చేతావనీ దేతే థే. హెచ్చరికలు చేసేవారు. బడా సజా అనే వాళ్ళ గొప్ప శిక్ష రాబోతుందని పశ్చాత్తాప కరో. ఇదిగో పశ్చాత్తాప పడండి అని లోగ్ అపన దిల్ కో శకత్ కియా. అయినప్పటికీ ఇశ్రాయేలు తమ హృదయమును కఠినం చేసుకున్నారు. ఇన్మే సబ్సే ఖతర్నాక్ నబీ తా ఏలియా. అందరికంటే అతి భయంకరుడు ఏలియా ప్రవక్త. బారిష్ రోక్ దియా. వర్షాన్ని ఆపేశాడు. లేకిన్ ఇశ్రాయేల్ ఫిర్ బి పశ్చాత్తాప్ నహీ కియా. అయినా కూడా ఇశ్రాయేల్ లోపల పశ్చాత్తాపము జాడేలేదు. అప్నా దిల్ కో శకత్ కియా. హృదయాన్ని రాయిలాగా చేసుకున్నారు. శకత్ కరణే కారణం క్యా హో గయా?
కఠినం చేసుకున్న వేళ ఏం జరిగిందండి? చూడండి చిత్రపటాన్ని, నమూనాను చూడండి. జో పరమేశ్వర్ ఇంకో కనాన్ మే లాయా, ఏ దేవుడైతే వీరందరిని కనానుకు తెచ్చాడు. సబ్సే పెహలే అస్సీరియన్స్ కో లేకర్ ఆయా, అసూరి కో లేకర్ ఆయా. మొట్టమొదటిసారిగా దేవుడు అశూరియులను తీసుకొని వచ్చాడు. దస్ గోత్ర కో గులాం బనాకర్ లేకర్ చలాగా. ఈ అశూరియులు వచ్చేసి 10 గోత్రాల ప్రజలను తమ బానిసలుగా చేసుకొని పట్టుకొని పోయారు. ఉస్కే బాద్ నెబుకద్నెజర్ కో లాయా, ఆ తర్వాత దేవుడు నెబుకద్నెజర్ రాజును తెచ్చాడు. బాబిలోన్ సామ్రాజ్యం ఆయా, బబులోను సామ్రాజ్యం ప్రవేశించి బాకీ యహూదా ఆర్ బెన్యామిన్ కో బి గులామీ మిలేగే. ఆ తర్వాత మిగిలిన యూదా వారిని, బెన్యామిన్ వారిని కూడా తీసుకొని పోవడం జరిగింది. ఆపుకో నక్షా సమజ్ మే ఆరా. ఏమండి ఈ నమూనా మీకు అర్థమవుతుందా? ఊర్సే పరమేశ్వర్ కనాన్ మే లాయా థా. చూడండి ఊరు ప్రాంతం నుండి కనానుకు తీసుకొని వచ్చాడు. అబ్రహాం ఊర్ మే థా, ఇదర్ సే ఉఠాకర్ పరమేశ్వర్ ఉస్కో కనాన్ మే లాయా. అప్పుడు అబ్రహాం గారు ఊరు ప్రాంతంలో ఉండి అక్కడ నుండి తీసుకొని వచ్చి కనానుకు చేర్చాడు. ఇదర్ సే పరమేశ్వర్ మిశ్ర మే లేగయా, అక్కడ నుండి దేవుడు ఐగుప్తుకు తీసుకెళ్లాడు. 400 వాపస్ లేకర్ ఆయా, 400 ఏళ్ళైన తర్వాత మరలా తీసుకొని వచ్చాడు. ఇదర్ ఇస్రాయలీకో చేతావనీ దియా, ఇక్కడ ఇజ్రాయెల్ జనాంగానికి హెచ్చరిక చేశాడు. తు మేరే ఇచ్చా కే అనుసార్ చలేగా మే ఆశీష్ దూంగా, ఇదిగో మీరు నా అభీష్టానుసారంగా నడుచుకుంటే ఆశీర్వదిస్తాను. లేకిన్ ఇజ్రాయెల్ గమండి కియా, కానీ ఇజ్రాయెల్ అతిశయపడ్డారు. అవి దేఖా క్యా హో గయా, ఏం జరిగిందో చూడండి పరిణామం. అసూరి దస్ గోత్ర కో లే గయా, అశూరియులు వచ్చారు అమాంతంగా 10 గోత్రాలను పట్టుకొని వెళ్ళారు. బాద్ మే బాబులోన్ ఆగర్ దో కో బి లే గయా, పిదప బబులోనీలు వచ్చి మిగిలిన 2 గోత్రాలను లాక్కెళ్ళారు. ఖూబ్సూరత్ మందిర్ ఇస్రాయల్ మే ఏక్ అచ్చా ఖూబ్సూరత్ మందిర్ థా, ఎంతో శృంగారమైన మందిరాన్ని ఇజ్రాయెల్లు కట్టుకున్నారు. ఇస్రాయలీ యే సులైమాన్ కా మందిర్ హై, ఇదండి సొలొమోను మహారాజు కట్టిన మందిరం. ఖూబ్సూరత్ మందిర్ హై, ఎంతో సుందరమైన మందిరం అది. సోనా సే బనాయా, బంగారముతో నిర్మాణమైన మందిరం అది. ఉస్కా ఉద్ఘాటన్ కే సమయ సులైమాన్ ఏక్ అచ్చా ప్రార్థనా కియా థా, మరి దాని ప్రారంభోత్సవం వేళ సొలొమోను శ్రేష్టమైన రీతిగా ప్రార్థన చేసి. అగర్ ఇస్రాయల్ కా ఇతిహాస్ దేఖే తో ఇన్మే అలగ్ అలగ్ సమయ మే మందిర్ థే. చూడండి ఇస్రాయల్ యొక్క చరిత్ర అంతా కూడా మనం చూసుకుంటే ఆయా సమయాల్లో రకరకాల మందిరాలు ఉండినాయి. సబ్సే పెహలే సులే మూసానే బనాయా థా, మొట్టమొదటి మందిరాన్ని మూసే కట్టాడు. లేకిన్ ఉస్కే బాద్ క్యా హోగే, సులైమాన్ నే బనాయా, దాని తర్వాత సొలొమోను మహారాజు మందిరాన్ని కట్టాడు. ఆర్ యే మందిర్ కో పరమేశ్వర్ నే నాష్ కియా, ఈ మందిరాన్ని దేవుడే ధ్వంసం చేశాడు. లేకిన్ ఈ నాశ్ హోనేకే పెహలే ఇస్రాయల్ కో బహుత్ చేతావనీ దియా థా, ఇది లయము కావడానికంటే ముందుగా ఇస్రాయలులను పదే పదే దేవుడు హెచ్చరిస్తూ వచ్చాడు. కిత్నా మౌకా దియా, ఎన్ని అవకాశాలు ఇచ్చాడండి. జబ్ మిలాపోల తంబూ థా, ఎప్పుడైతే ప్రత్యక్షము గుడారం ఉండిందో తబు సమయ ఏలీ యాజక్ థా, ఆ వేళ ఏలీ ప్రధాన యాజకుడుగా ఉండినాడు. ఇస్రాయల్ ఫిలిస్తీన్ సే లడాయి మే హార్ రహే థే, మరి ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా ఫిలిస్తీన్ల చేతిలో ఓడిపోతూ వస్తుంటారు. తబ ఇన్లో బోలాం సందూక్ లేకర్ ఆయంగే, అప్పుడు వీళ్ళు అనుకున్నారు దేవుని మందస్థాన్ని మోసుకుని వెళ్తామనుకున్నారు. ఓసోచే సందూక్ లానే సే లడాయి మే జీత్ జాయంగే, అంటే వాళ్ళ ఆశ ఏంటంటే మందసం కనుక తీసుకుని వెళితే యుద్ధంలో జయం పొందుకుంటాం అనుకున్నారు. లేకిన్ క్యా హో గయా, కానీ ఏం జరిగిందండి? దుష్మన్ సందూకి లేకర్ చలా గయా, శత్రువులు వీరినే కాదు ఆ మంద జయించి మందిరాన్ని మందసాన్ని కూడా తీసుకొని వెళ్ళారు. ఇజ్రాయెల్ కా సందూక్ ఫిలిస్తీన్ కే హాత్ మే ఆ గయా, ఇక ఇజ్రాయెల్ లోపల ఉండవలసిన మందసం ఫిలిస్తీన్ల శిబిరంలోకి వెళ్ళిపోయింది. ఉన్లో డర్కే మారే మందిర్ మేలే జాగర్ రఖా, వారు భయకంపితులై దాన్ని తీసుకుపోయి మందిరంలో పెట్టారు. ఉదర్ కా దాగోన్ నీచే గిర గయా, అక్కడికి వెళ్ళి పెట్టేసరికల్లా వాళ్ళ దాగోను గుడిలో దాగోను దేవతే బోర్లా పడిపోయింది. ఫిలిస్తీన్లో డర్కే మారే సందూకో వాపస్ భేజా, ఫిలిస్తీన్లు ఎంతో భయభ్రాంతులైపోయి మరలా మందసాన్ని బయటకు తీశారు. జబ్ సందూక్ ఇజ్రాయెల్ మే వాపస్ ఆయా, ఎప్పుడైతే మందసం ఇజ్రాయెల్ ప్రజల మధ్యలోనికి వచ్చిందో 50,070 ఇజ్రాయలీ మర్కర్ బెత్షెమెష్ మే గిర గయా, 50,770 మంది బెత్షెమెష్లో హతమార్చబడ్డారు. సందూక్ వాపస్ ఆయా, మందసం తిరిగి వచ్చేసింది. 50,070 ఇజ్రాయలీ మర్ గయా, 50,070 మంది ఇజ్రాయల మరణానికి కారకమైంది. పరమేశ్వర్ చేతావనీ దియా, దేవుడు హెచ్చరిక చేశాడు. లేకిన్ జబ్ ఇన్ లోగ్ దిల్ శకత్ కియా, అయినా వారు తమ హృదయమును కఠినం చేసుకున్నారు. సులైమాన్ బనాయా ఖూబ్సూరత్ మందిర్, సొలొమోను సుందరమైన మందిరాన్ని కట్టాడు.
పరమేశ్వర్ నాశకరవాదియా దేవుడు దాన్ని కూడా ధ్వంసం చేయించేశాడు బాబులోన్ సామ్రాజ్యాయ మందిర్ కో సత్యనాశ కర్ దియా బాబులోన్ యొక్క సామ్రాజ్యదనైత వచ్చి సర్వనాశనం చేసాడు ఆ మందిరాన్ని ఆ పడకర్ దేఖ్ లీజియే యెషయా 5 నికాల్ లీజియే హమ్ లోగ్ జో పెహలే పడే థే మనం ఇంత క్రితం చదువుకున్నామే యెషయా గ్రంథం 5వ అధ్యాయంలోనికి వద్దాం హమ్ లోగ్ సుబే పడ్ రహే థే ఇశ్రాయేల్ కే లియే పరమేశ్వర్ నే క్యా క్యా కియా పొద్దుట చదివాం కదండి ఇశ్రాయేలుల దేవుడు ఏమేం చేస్తూ వచ్చాడో ఆర్ ఉస్కే బాద్ ఉస్కా 5 కా 3 సే పడియే ఐజయా 5:3 ఆన్వర్డ్ యెషయా గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం నుండి చూద్దామండి కావున యెరూషలేము నివాసులారా యూదా వారలారా నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయము తీర్చవలనని మిమ్ము వేడుకొనుచున్నాను నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను అది ద్రాక్ష పండ్లు కాయనని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయటకు కారణమేమి ఆలోచించుడి నేను నా ద్రాక్ష తోటకు చేయబోవు కార్యమును మీకు తెలియజెప్పెదను నేను అది మేసివేయబడినట్లు దాని కంచెను కొట్టివేసేదను అది త్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాని పాడు చేసేదను అది శుద్ధి చేయబడదు పారతో త్రవ్వబడదు దానిలో గచ్చపొదలను బలరక్కసి చెట్లను బలిసియుండును దాని మీద వర్షింపవలదని మేఘములకు ఆజ్ఞ ఇచ్చేదను ఇజ్రాయేలు వంశము సైన్యములకు అధిపతి యగు యెహోవా ద్రాక్ష తోట యూదా మనుషులు ఆయనకు ఇష్టమైన వనము ఇస్కే సాత్ సా భజన్ సంగీత 80 సామ్స్ 80 విని దీంతో పాటి 80వ కీర్తనలోనికి వద్దాం భజన్ సంగీత 80 80వ కీర్తనలోని కూడా వద్దాం ఉస్కా 12 సే పడియే 12 సామ్స్ 80 వర్స్ 12 13 80వ కీర్తన 12:13 వచనాలు కూడా చదువుదాం త్రోవను నడుచువారందరూ దాని తెంచివేయునట్లు దాని చుట్టూనున్న కంచెలను నీవేళ పాడు చేసితివి అడవి పంది దాని పెకిలించుచున్నది పొలములోని పశువులు దాని తినివేయుచున్నవి సైన్యములకు అధిపతియగు దేవా ఆకాశములో నుండి మరలా చూడుము ఈ ద్రాక్షావల్లిని దృష్టించుము ఉస్కా 16 తక్ పడియే నీ కుడి చేయి నాటిన మొక్కను కాయుము నీ కొరకు నీవు ఏర్పరచుకునిన కొమ్మను కాయుము అది అగ్ని చేత కాల్చబడి ఉన్నది నరకబడి ఉన్నది నీ కోప దృష్టి వలన జనులు నశించుచున్నారు సో ఇదర్ హంలో క్యా పడే దోనో అధ్యాయమే రెండు అధ్యాయాల్లోనూ మనం చదివిన విషయం ఏంటి పరమేశ్వర్ క్యా బోల్ రా దేవుడు ఏమంటున్నాడు ఆర్ క్యా కర్నా బాకీ రహ గయా నేను ఇంకా ఏమి చేయడానికి మిగిలి ఉంది మేనే క్యా నీ కియా ఏమేమి చేయలేదు నేను అచ్చా దాఖలతా లగాయా శ్రేష్టమైన ద్రాక్షావళిని నాటాను చారో తరఫ్ బాడా బనాయా దాని చుట్టూ చక్కటి ప్రాకారం వేశాను బీచ్ మే గుమ్మట్ భీ బనాయా మధ్యలో గోపురం ఒకటి కట్టించాను ఫిర్ భీ జబ్ ఫల్ నహీ లాయా అయి నా కూడా పండ్లు రాలేదే బాడా ఉఠా దియా అందుకే కంచె పెరికి వేశాడు ఇస్రాయల్ కా హాలత్ క్యా హో గయా ఇక ఇస్రాయేలీల పరిస్థితి ఎలా దాపురించింది ఏవోయ్ అబ్రహాం కా సంతాన్ కా క్యా క్యా కహానీ చూడండి అదే అబ్రహాము గారి యొక్క సంతానమైన ఈ ప్రజలకు కలిగింది ఏంటి బాడా జబ్ ఉఖాడ్ దియా ఎప్పుడైతే కంచె పెరికి వేశాడో క్యా హో గయా ఏం జరిగిందండి గులామీ మే చలే గయా బాని సెలుగపోబడ్డారు పరమేశ్వర్ చేతావని దియా తా నహీ దియా తా దేవుడు హెచ్చరిక చేశాడా లేదా అప్నే 3 అధ్యాయ పడా ఆయన మీరు 3 అధ్యాయాలు చదివారు కదా జైసే బోలా థా వైసే హీ కియా ఏ ప్రకారంగా ఆయన సెలవిచ్చి ఉన్నాడు అచ్చంగా అదే జరిగించాడు ఇస్ కితాబ్ మే ఆశీష్ భీ హై ఇస్ కితాబ్ మే శాప్ భీ హై అందుకే ఈ గ్రంథంలోనండి ఆశీర్వాదాలు ఉన్నాయి అలాగే శాపాలు కూడా ఉన్నాయి అగర్ మే పరమేశ్వర్ కా ఇచ్ఛా కే అనుసార్ నహీ చలూంగా ఒకవేళ నేను దేవుని కట్టల ప్రకారం గనక నడవనట్లయితే చుప్పు రయేగానై ఆయన మౌనంగా ఉండడు అప్పన డండా ఉఠాయేగా తో ఫిర్ బచాయేగా కోన్ ఆయన బెత్తము ఎత్తిన వేళ ఎవరు కూడా తప్పించ జాలరు ఆజ్ కిత్నే లోక్ పరేషాన్ హై ఈ దినాల్లో ఎంత మంది కలవరంలో ఉన్నారు ఉన్కా పరేషానీ కా మూల్ కారణ్ క్యా హై వారి కలవరాలకు మూల కారణం ఏంటి ఈ కితాబ్ తో లేకర్ చల్తే హై ఈ బైబిల్ గ్రంథాన్ని బాగానే తీసుకొని బయలుదేరతారు లేకిన అప్పని మర్జీసే చల్తే కానీ నా ఇష్ట ప్రకారంగా నడవాలి ఇస్లియ జీవన్ మే సమస్య ఆయే హై అందుకేనండి జీవితాల్లో ఎక్కడ లేని సమస్యలు అబ్ ఏం ప్రార్థన కర్నే జా రహే ఇప్పుడు మనం ప్రార్థన చేయబోతున్నాం ప్రభు కా మర్జీ హై అగ్లే క్లాస్ మే హమ్ ఉస్సే ఆగే జాయేంగే దేవుని చిత్తమైతే మరొక విభాగంలో ఇంకాస్త ముందుకెళ్దాం అబి హమ్ లోగ్ కిధర్ రుకే హై ఎక్కడ ఆగాం ఇప్పుడు పిచ్లే క్లాస్ మే హమ్ లోగ్ కనాన్ మే ఆ గయా
గత విభాగంలోనేమో కనాను దగ్గర ఆగాం. ఇస్ క్లాస్ మే గ్యా హో గయా. ఈ తరగతిలో ఎక్కడ ఆగాం? ఇజ్రాయెల్ గులామీ మే చలా గయా. ఇజ్రాయెల్ అందరూ కూడా బానిసలుగా వెళ్ళిన దగ్గర ఆగాం. మందిర్ జలా దియా. మందిరము కాల్చబడింది. పూరా దేశ్ గులాం బన్ కర్ గయా. దేశమంతా కూడా బానిసలుగా మార్చబడింది. పరమేశ్వర్ ఐసా క్యూ కియా? దేవుడు ఎందుకండి ఇలా చేసింది? పరమేశ్వర్ ఆజ్ఞకు నా మాన్నేకే కారణం. దేవుని ఆజ్ఞలను ఉల్లంఘించిన కారణాన్ని బట్టి హమ్ నయే నియమ్ కే లోగ్ కై బార్ క్యా సోచ్తే హై. నూతన నిబంధన సంబంధులమైన మనం అనేక పర్యాయాలు ఏమని తలంచుతాం? పరమేశ్వర్ ప్యార్ హై. దేవుడు ప్రేమయై ఉన్నాడు. కుచ్ బి కరో మాఫీ మాంగ్ లో. ఏం చేసినా సరే క్షమాపణ దొరుకుతుంది. లేకిన్ ఆప్ ధ్యాన్ రఖనా పరమేశ్వర్ అనుగ్రహకారీ హై. జాగ్రత్త సుమి, దేవుడు దయాళుడే. పరమేశ్వర్ పవిత్ర హే. దేవుడు పరిశుద్ధుడు. సిర్ఫ్ ప్యార్ నహీ హై, పరమేశ్వర్ న్యాయ భీ హై. దేవుని దగ్గర కేవలం ప్రేమయే కాదు న్యాయం కూడా ఉంది. జైసే హమారే సాథ్ వ్యవహార్ కర్తా వైసే ఇజ్రాయిలీస్ కే సాథ్ భీ ఐసే హీ కియా హై. మన ఎడల ఎలాగైతే ప్రవర్తిస్తాడో అలాగే ఇజ్రాయిల్ ఎడల కూడా ప్రవర్తించాడు. ఇజ్రాయిలీ బుడ్బుడాతే థే. ఇజ్రాయెల్ అందరూ కూడా సనగడం గొనగడం చేసేవాళ్ళు. ఫిర్ బి ప్రభు చలాయా. అయినా వారిని నడిపాడు దేవుడు. పరమేశ్వర్ పెహలా దిన్ సే ప్యార్ హై. దేవుడు మొదటి దినము నుండే ప్రేమయై ఉన్నాడు. హమారే సాత్ అనుగ్రహ కర్రా. మన ఎడల దయయే చూపెడుతూ ఉన్నాడు. మోకా దేరా. అవకాశం వెంబడి అవకాశం ఇస్తున్నాడు. లిక్ కర్ దియా. అన్ని వ్రాయించి మరీ చేతికి అభి ఆప్ మ్యాప్ బి దేఖ్ రా. ఇప్పుడు మీరు నమూనాను కూడా చూస్తున్నారు. ఇస్లే మేనే ఔర్ ఆప్నే ఫ్యాన్స్ లా కర్నా. అందుకే మీరు మేము ఒక తీర్మానం తీసుకోవాలి. ప్రభుకా ఇచ్చా యా మేరా ఇచ్చా? నా దేవుని చిత్తమా లేక నా స్వచిత్తమా? అబ్ గులామీ మే చలే గయే. ఇక బానిసలుగా వెళ్ళిపోయారు. ఉదర్ బయట రోరా. అక్కడికి వెళ్ళి అంగలార్చడమే చేస్తున్నారు. క్యూ రోరా? ఎందుకండి అంగలార్చేది? మందిర్ నాశ హో గయా. అయ్యో మందిరం పాడైపోయింది. హమ్ గులాం హో గయా. మేం బానిసలం అయిపోయాం. లేకిన్ హే ఇజ్రాయెల్ క్యా తేరే బీచ్ మే న్యాయ నహీ భేజాతా? ఏమిటి ఇజ్రాయెల్ లారా, దేవుడు న్యాయాధిపతులను మీకు ఇవ్వలేదా? తూనే న్యాయకో క్యా కియా? మీరు న్యాయాధిపతులకు చేసింది ఏంటి? తూనే నబియోకో క్యా కియా? మీరు ప్రవక్తలకు జరిగించింది ఏంటి? తూనే నబియోకో జాన్ సే మారా హై? మీరు ప్రవక్తలను ప్రాణం తీసేటట్టు చేశారే. నేనే జిన్ నబియోకో భేజా, తూనే ఉస్కో జాన్ సే మారా. నేను పంపిన నా ప్రవక్తలను ప్రాణం తీసారే. అభి క్యూ రోరా? ఇప్పుడు ఎందుకు ఏడుపు? సో ఈ బైబిల్ క్లాస్ షాయద్ ఆప్కే లియే చేతావనీ హో. బహుశా ఈ బైబిల్ తరగతి ఈ వేళ మీకు హెచ్చరిక ఏమో. మే కైసే చల్ రా? నేను ఎలా నడుస్తున్నాను? ముజే కిసీ బాత్ కా చింతా నహి కర్నా అగర్ మే ప్రభుకే సాత్ చల్ రా. నేను దేవునితో కూడా నడవగలిగిన వ్యక్తిగా ఉంటే దేని గురించి నా కంగారు నాకు లేదు. దునియా కిస్కే పీచే చల్ రాయి? లోకమంతా ఎవరి వెంట వెళ్తోంది? అప్పన ఇచ్చాకే పీచే చల్ రా. తమ స్వకీయ దురాశల వెంబడి వెళ్తోంది. మే పీచలే దిన్ నౌజవానో కో సిఖా రా థా. నేను గత దినాల్లో యవనస్తుల క్యాంప్ లో బోధిస్తూ ఉండిన నౌజవాన్ దునియా ఇస్కే పీచే భాగ్ రా. లోకమంతా ఈ నాలుగు వస్తువుల వెంట పడి వెళ్తోంది. అచ్చా మకాన్. మంచి ఇల్లు కావాలి. పైసా. బాగా డబ్బు కావాలి. ఏక అచ్చా జీవన్ జాయి. చక్కటి సుఖకరమైన జీవితం కావాలి. పైసా చేయనా? డబ్బులు కావాలి కదా. హల్లెలూయా. హల్లెలూయా. మాంగోగే తో దేగా. అడుగుడి మీకు అనుగ్రహించబడును. చెయ్యే. కావాలి కదా. నీ చెయ్యి. ఏమండి వద్దా? ఏ చెయ్యే. పోనీ ఇదైనా కావాలా? కట్టలు. ఏ చెయ్యే. ఇవి కూడా వద్దా? నై. ఏం వద్దా? హజార్ రూపాయా? 1000 రూపాయల నోట్లు ఎర్రవి. ఉస్మే హజార్ లిఖాయనా? రాయబడింది చూడండి 1000 అని. అశోక్ చక్రం ఇవి బనాయనా? అశోక చక్రం కూడా లిఖించబడింది కదా. చెయ్యే. ఏమండి కావాలా? నై. వద్దా. క్యా హో గయా? ఏం జరిగింది? ఈ ఇండియాకా నోట్ హై అసలీ హై నకిలీ నహీ హై? భారతీయ నోట్ అది, అది అసలు అసలైన నోటు, నకిలీది కాదు. చెయ్యే. కావాలా? క్యూ క్యా హో గయా? ఏం జరిగింది అబ్బా? కాగజ్ బన్ గయా. కాగితాలు అయిపోయాయి. నవంబర్ 8, 2016 యాదే. 2008 మరి నవంబర్ నెల గుర్తుందా మీకు? నవంబర్ 8, 2016 రాత్కో 8:30 యాదే. నవంబర్ 8 2016 రాత్రిపూట జరిగిన సంగతి తెలిసిందా? క్యా హో గయా? ఏం జరిగిందండి? హమారా ప్యారా ప్యారా 500 కా నోట్ ఔర్ ఉస్సే భీ ప్యారా 1000 కా నోట్ క్యా బన్ గయా? కాగజ్ బన్ గయా. ఏమైంది? మన ప్రియమైన పచ్చని 500 నోటు, మనం ఎన్నడూ కూడా ప్రేమించే ఎర్రని 1000 రూపాయల నోటు, 2000 రూపాయలు ఏమైంది? కాగజ్ బన్ గయా. కాగితాలు అయిపోయాయి, చిత్తు కాగితాలు. చెయ్యే. ఏ చెయ్యే?
పోనీ ఈ కట్టలు కట్టలు కావాలా మరి 2000 మాంగోగేతో దేగా అడుగుడి మీకు అనుగ్రహించబడతాడు హిలా హిలా కర్ దేగా కదిలించి విదిలించి దేవుడు కురిపిస్తాడు ఏ నోటు మీ చప్పనా బంద్ హోగయా ఈ 2000 నోట్లు కూడా ముద్రించడం బానేశారు బ్యాంక్ మేజే 2000 కా నోట్ నై మిల్తా ఇక బ్యాంక్ లో నుండి 2000 నోట్ దొరకదు అవి నయా 200 కా నోట్ నిక్లా మిలా కవి కొత్త 200 నోట్ రాబోతుంది అవి ఏ మాలోని ఏవి కప్ కాగజ్ హో జాయేగా మరి ఈ సంగతి కూడా మనకు తెలియదండి ఇది కూడా ఎప్పుడు కాగితం అయిపోతుంది దునియా ఇస్కే పీచే జాతి లోకమంతా దీని వెనకాల పిచ్చోళ్ళు అయిపోతున్నారు ఆజకల్ నౌజవాన్ ఇస్కే పీచే పడా యవనస్తులైన వాళ్ళు ఈ రోజుల్లో దీని వెంట పడుతున్నారు ఈ వాహనాల వెంట బడేలోకి ఇస్కే పీచే ప్రభు కార్ చాయి పెద్ద పెద్ద సంపన్నులందరూ కూడా ఈ కార్ల మోజులో పడిపోయారు అచ్చా కారే మంచి కార్ అండి లంబోర్గిని ఇస్కా నామే లంబోర్గిని అని దాని చక్కటి పేరు కీమత్ ఉస్కా 5.37 crore హే దాని ఖరీదు 5,37,00,000 లేకిన్ ఏకే ముసీబత్ హే అయితే ఒక్కటే కష్టం ఏక్ లీటర్ మే 5 kilometer హీ జాయేగా ఒక్క లీటర్ గనక కొడితే 5 kilometers సాగుతుంది ఇది ఆగే బేలి ఆ గోడ ఆ గదా బాంధనేసి అచ్చా దీనికంటే గాడిదనో గుర్రాన్నో లేకపోతే ఇంకేదైనా ఎద్దునో తీసుకుంటే బాగుంటుంది 5.5 crore కా గాడి 1 liter మే 5 kilometer 5,37,00,000 వెచ్చించి కొన్న కారు 5 kilometer సాగేది ఏ చాయి పోనీ ఇది కావాలా ఏ అగలా 4.5 crore ఇది కూడా 4.5 crore ఖరీదైన కారు ఏ 5 kilometer భీ నహీ జాయేగా ఇది ఆ 5 kilometers కూడా నడవదు 1 liter దాలా 2 kilometer 3 kilometer హైదరాబాద్ కా సడకేతో 1 kilometer భీ నహీ జాయేగా ఒకవేళ హైదరాబాద్ నగరానికి తెచ్చి 1 liter పెట్రోల్ కొట్టి రోడ్డు మీదకి వెళితే ఇది 2 kilometers కూడా దాగదు వస్తే అచ్చేతో అమరా ఆటో హే మహీంద్రాగా దానికంటే మన మహీంద్రా ఆటో ఉందే అమాంతంగా వెళ్తుంది దునియా ఇస్కే పీచే మర్తి లోకమంతా దీని వెంటబడి చేస్తోంది అచ్చా సమాంజాయి మంచి పరికరాలు కావాలి ఉస్కే దునియా యోగా కర్ రహి దీనికోసమై లోకమంతా యోగాసనాలు వేస్తోంది అబ్బి కర్ణ మీరు కూడా చేస్తారా ఐసే అచ్చా హే ఇలాగ చేయటం ఎంతో మంచిదండి పరమేశ్వర్ దో పేర్ చల్నే కి లియే దియా యే దో భాత్ మే కడా చూడండి దేవుడేమో 2 kaalu చక్కగా నడవడానికి ఇస్తే ఈ అయ్యగారు 2 chetula మీద నుంచుంటున్నాడు ఓ అచానక్ లగ్తతో ఏ ట్రై కర్ కర్దే సరే అది ఆ భంగిమ బాగలేదు అనుకోండి ఇదైనా ప్రయత్నించి చూడండి ఇతనా టెన్షన్ క్యూ ఎందుకండి ఇంత కలవరం కిస్కే పీచే బాగరా దీని వెంటబడి వెళ్ళాలా ఏ సంసార్కే పీచే బాగరా లేక లోకం వెంబడి పడి వెళ్ళాలా ఆప్ కిస్కే పీచే మీరు దేని వెంబడి పడుతున్నారు బాల్ ఆర్ అషేరా కా పూజా క్యా హే బయలు ఆరాధన కానివ్వండి అష్టారోతు ఆరాధన కానివ్వండి ఏంటండి అది అప్పన ఇచ్చాక పూర్తి కెలియ భాగరా దాని అర్థం ఏంటంటే తమ స్వకీయ దురాశల వెంబడి పరిగెత్తడం ఇజ్రాయెల్ ఇచ్చాకే పీచే బాగా హే ఇజ్రాయెల్ అందరూ కూడా తమ ఇష్టానుసారంగా పరిగెత్తారు పరమేశ్వర్ అచ్చా మారమారా దేవుడు అలాంటి వారిని కొట్టి కొట్టి చితకబాదాడు అభియంలో ప్రార్థన కర్నే జా రహే ఇప్పుడు మనం ప్రార్థన చేయబోతున్నాం పరమేశ్వర్ కా ఇజ్రాయెల్ కే సాత్ కా వ్యవహార్ హమారే లియే చేతావని దేవుడు ఇజ్రాయెల్ ఎడల ప్రవర్తించిన తీరు మనకు ఒక హెచ్చరిక మేరే అందరికా ఇచ్చా క్యా నా అంతరంగంలో నా అభిలాష ఏంటి ప్రభు జో తూనే దియా కాఫీ హే ప్రభువా నీవేదిచ్చినా నాకంతే చాలయ్యా ముజే సంసార్కే పీచే నహీ భాగనా అయ్యా నీ లోకం వెంబడి పరిగెత్తను ప్రభువా ఆయమ్ అప్నే సిరోం కో జుఖాయే ప్రార్థన రండి తలలు ఉంచి మనం ప్రార్థన చేద్దామండి హల్లెలూయా హల్లెలూయా ముఖ ఖోల్కర్ పరమేశ్వర్ సే బాత్ కరే నోరు తెరిచి మన దేవునికి ప్రార్థన చేద్దాం పరమేశ్వర్ ఇశ్రాయేల్ కో క్యా బోలా దేవుడు ఇశ్రాయేలులతో అన్న మాట ఏంటి మే తేరే సామ్నే ఆశీష్ ఆర్ షాప్ దోనో రక్తా నేడు మీ ఎదుట నేను ఆశీర్వాదమును శాపమును 2 ఉంచి ఉన్నాను దోనో రకరా 2 ఉంచి ఉన్నాను తూనే తయ కర్ణా క్యా చాయి నీకేది కావాలన్నది నీవే కోరుకోవాలి హల్లెలూయా హల్లెలూయా ప్రభు కా వచన ఆప్ అచ్చి తరహ సరళ రీతి సే సీఖ్ రహే హై దేవుని యొక్క వాక్యాన్ని ఎంతో సులభతరంగా సరళంగా నేర్చుకుంటున్నావు ఈ వచన మరి న్యాయ కారణ బనే ఈ వాక్యమే మన నీ న్యాయ తీర్పుకు కారణముగా ఉండకుండా ఉండాలి హల్లెలూయా ధన్యవాదో ప్రభు హల్లెలూయా
తేరి స్తుతి హో హల్లెలూయా तेरी महिमा हम जिस परमेश्वर की उपासना करते वो कितना महान है మన దేవుడు ఎంత మహాత్మ్యము కలిగిన మహారాజును పూజించాలి జలన్ రఖనే వాలా ఈశ్వర్ హై రోషము కలిగిన దేవుడై ఉన్నాడు ఆయన భయకే సాథ్ హమ్ ఉస్కే సాథ్ చలే భయముతోను భక్తితోను ఆయన వెంట నడవాలి వో హమే ప్యార్ కర్తా హై ఆయన మనలను ప్రేమిస్తున్న దేవుడు హల్లెలూయా ధన్యవాద్ హో ప్రభు ప్రభు స్తుతి హో ప్రభు హల్లెలూయా ఐ యామ్ ప్రార్థనా కరే రండి మనం ప్రార్థన చేసుకుందామండి మహాకృప కలిగిన మహా గొప్ప దేవుడవు తండ్రి మమ్మల్ని విడువక ప్రేమిస్తున్న నాదుడవు నాయన నీకు వందనాలయ్యా స్తోత్రాలయ్యా మాకంటే ముందుగా ఉన్న పాత నిబంధన జనులైన ఇశ్రాయేలీయుల నా ప్రభు నీవు నాయన ఒక శ్రేష్టమైన దేశమునకు తీసుకుని వెళ్ళి నాయన కనానునంతటిని కూడా వాళ్లకు అప్పగించడానికి నాయన వాగ్దానం చేసి నడిపించిన తండ్రివి నాయన ఆయా రీతులుగా నీవు నడిపినా కూడా తండ్రి లోబడక హృదయము కఠినపరుచుకొని నీ కట్టడను ఉల్లంఘించి నీ ఆజ్ఞను ఖాతరు చేయక హృదయ కాఠిన్యము కలిగి తండ్రి నీ నుండి తొలగిన వారిని తుడిచిపెట్టిన దేవుడవు తండ్రి నీకు స్తోత్రములు నాయన ఇశ్రాయేలు జనాంగమును మా ఎదుట పెట్టి తండ్రి మమ్మల్ని హెచ్చరిక చేసిన మాటలన్నింటి కొరకు నీకు వందనాలయ్యా మేము వారి వలె ఉండక తండ్రి వారి వలె ఆశించక నాయన వారి వలె మా యాత్ర మధ్యలోనే నాయన ఆరిపోక రాలిపోక నాయన నీ వాగ్దానములను నాయన పట్టుకొని తండ్రి మా ఎదుట నీ ఉంచిన ఆశీర్వాదకరమైన బాటలోనే ఆఖరి వరకు యాత్ర చేయడానికి నీ ఆత్మాభిషేకం మాకు దయచేయండి అయ్యా నాయన నీ ఆశీర్వాదముతో పాటు శాపమును కూడా పెట్టి హెచ్చరించిన తండ్రివయ్యా నాయన రెండింటిని ఇజ్రాయిల్ ఎదుట పెట్టి నాయన రాజులనిచ్చిన ప్రవక్తలనిచ్చిన న్యాయాధిపతులనిచ్చిన వారు విననొల్లకపోయిన వేళ వారిని తుడిచిపెట్టిన దేవుడవు తండ్రి నీకు స్తోత్రం నాయన వారి వలె మేము ఉల్లంఘించకుండా నాయన భయముతో కూడిన హృదయం మాకు దయచేయండి అయ్యా నాయన యథార్థమైన భక్తి కలిగి తండ్రి నాయన నీ చిత్తమునకు అప్పగించుకొని మా స్వకీయ శరీర దురాశల మీద జయం పొందుకొని తండ్రి నీ అభీష్టానుసారంగానే మా యాత్ర ఆఖరి వరకు చేయడానికి నీ కృప మాకు దయచేయండి తండ్రి ఇంకా రాబోయే విభాగంలో నీవే నాయన నీ వాక్కులు మాకు వినిపించి నీ రాకడ కొరకు మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరచుమని నీ దయగల హస్తాల్లో పెట్టుకుంటూ యేసుని దివ్య నామమును బట్టి అడుగుతున్నాం తండ్రి ఆమేన్.